కర్నూలు జిల్లా ఎంకనూరులో జీతాలు లేక ఇబ్బంది పడుతున్న ప్రైవేట్ ఉపాధ్యాయులు అధ్యాపకులకు ఎస్టీయు ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాగరాజు, రాష్ట్ర నాయకులు బసవరాజు, ప్రసన్నరాజు, ఎర్రన్న, ఎల్లప్ప తదితరులు పాల్గొన్నారు। ప్రైవేట్ టీచర్, గవర్నమెంట్ టీచర్ ఇలా వేరే కాదు సార్, అందరూ ఒకటే అనేదే సార్ ఒకటి మాది। అదేవిధంగా కౌన్సిల్ సభ్యులు బసవరాజ్ సార్, ప్రసన్నరాజ్ సార్, ఎర్రన్న సార్, వెంకటేశ్వర సార్, అదేవిధంగా ఎస్టీఓ సభ్యులు, ఇక్కడ ఇచ్చేసిన ఎస్టీఓ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం। గత కొన్ని నెలలుగా జీతాలు లేకుండా సమస్య ఎదుర్కొంటున్న ప్రైవేట్ టీచర్లకి సహాయం అందించిన ప్రతి టీచర్ ప్రభుత్వ ప్రైవేట్ ఉపాధ్యాయుల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి। ప్రభుత్వ గురువు విద్యను నేర్పేవాళ్ళే గురువు। ఈరోజు మనము ఈ విధంగా రావడానికి చాలా బాధపడుతున్నాం। అందుకే ముందుకు మీ ప్రతి విద్యార్థికి చెప్పే ప్రతి గురువుకి నా యొక్క ఆత్మాభివందనం చెప్పుకుంటూ ఇక్కడి నుంచి అందుకే చెప్పాను, ప్రభుత్వ టీచర్లు గవర్నమెంట్ టీచర్లు భేదాభిప్రాయాలు పెట్టుకోవద్దండి। చదువు చెప్పే వాళ్ళందరూ గురువులే, ఎక్కడైనా కావచ్చు, స్థానం ఎక్కడైనా కావచ్చు, ఆయన సమస్య నీరు కావచ్చు, నాది కావచ్చు, కాబట్టి దానికోసం పోరాడదాం। కాబట్టి అటువంటి సంఘము ఎస్టీఓ సంఘం, మొన్ననే మన ఎస్టీఓ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూడా కత్తి నరసింహారెడ్డి గారు కూడా మీ విషయం మీద పేపర్ స్టేట్మెంట్ ఇచ్చింది సెప్టెంబర్ 6వ తేదీ, చూడండి కావచ్చు, అది కూడా మీకు చాన్ భాష కూడా ఫార్వర్డ్ చేయడం జరిగింది। కాబట్టి ప్రైవేట్ ఉపాధ్యాయులను మాకు అటువంటి తేడా లేదు, మీరంతా గురువులే, మీరు మీతో సమానులే అని మాకు ఎటువంటి భేదప్రాణం ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటాను। ఇది ఎస్టీ యొక్క గొప్పతనం।